గుజరాత్ సీఎం విజయ్ రూపాని రాజీనామా చేశారు. రెండు వేల 2016 నుంచి గుజరాత్ సీఎంగా కొనసాగుతున్నారు రూపాని. ప్రజెంట్ ఆయన రాజీనామా చేశారు. గవర్నర్ కు ప్రజెంట్ విజయ్ రూపాని లేఖను పంపినట్లు తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, గుజరాత్ రాజకీయాల్లో మరొక కీలక పరిణామం. మరికొన్ని నెలల్లో గుజరాత్ లో అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతున్నాయనగా అక్కడ ముఖ్యమంత్రిని పార్టీ అధిష్టానం మార్చేసింది. ఉన్నట్టుండి ఉరుము లేని మెరుపు లేని వర్షంలాగా అక్కడ తాజాగా ముఖ్యమంత్రి మార్పు అనే అంశాన్ని అక్కడ తీవ్ర వివాదం దుమారం రేపుతా ఉంది. అక్కడ నిన్న ఉన్నట్టుండి ముఖ్యమంత్రికి రాజీనామాకు సంబంధించి నిన్న ఒక ప్రచారం చెల్లరేగింది సుధ. అక్కడ సిపిఎం నాయకుడు హార్దిక్ అక్కడ కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్ విజయ్ రూపాని ముఖ్యమంత్రి విజయ్ రూపాని రాజీనామా చేయబోతున్నాడని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. తనను ఆయనను రాజీనామా చేయాలని చెప్పేసి నిన్ననే అక్కడ కేబినెట్ మీటింగ్ అయింది. కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత అతన్ని రాజీనామా చేయమని చెప్పేసి అధిష్టానం ఆదేశించిందని చెప్పేసి హార్దిక్ పటేల్ చెప్పడం అక్కడ సంచలనంగా మారింది. అయితే ఈ నా అధిష్టానం హార్దిక్ పటేల్ కాదు, నా అధిష్టానం బీజేపీ. హార్దిక్ పటేల్ చెప్తే నేను రాజీనామా చేసే ప్రసక్తి లేదు. హార్దిక్ పటేల్ కు మరి ఏం తెలుసో నాకైతే తెలియదు అని చెప్పేసి విజయ్ రూపాని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఖండించినటువంటి కొన్ని గంటల్లోనే ఆయన రాజీనామా లేఖతో గుజరాత్ రాజ్ భవన్ కు వెళ్ళడము, రాజీనామా సమర్పించడం, తర్వాత ముఖ్యమంత్రి రాజీనామాను గుజరాత్ గవర్నర్ ఆమోదించడం వెంట వెంటనే జరిగిపోయినటువంటి సంఘటనలు ఇక్కడ సుధ. ఇక్కడ ఆ తర్వాత వెంటనే పార్టీ అధిష్టానం కూడా మరొక గుజరాత్ బీజేపీ నేతను ఎన్నుకోవడానికి సన్నాహాలు కూడా ప్రారంభం చేసింది. అక్కడ పటేల్ హార్దిక్ పటేల్ అక్కడ ఎమర్జింగ్ లీడర్ గా ఎదుగుతా ఉన్నారు. వచ్చే ఎలక్షన్ లో కూడా హార్దిక్ పటేల్ ను ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదని చెప్పేసి కూడా అక్కడ అధిష్టానం గ్రహించింది. ఈ తరుణం లోపల హార్దిక్ పటేల్ కు పోటీగా మరొక పటేల్ ను తయారు చేయడానికి రంగంలోకి దించుతా ఉంది. ఇప్పుడు మరొక పటేల్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తారని చెప్పేసి ఒక ఊహాగానాలు వెలువడతా ఉన్నాయి సుధ. ఓకే నాగరాజు, థ్యాంక్ యూ. అదేవిధంగా నాగరాజు, ఇప్పుడు చూసుకుంటే కనుక ఇటువంటి సమీకరణాలు అన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయేమన్నా అనుకోవచ్చు, అంటే వచ్చే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? సుధా, ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలి. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ చాలా గట్టి పోటీనిచ్చింది. అక్కడ బీజేపీకి ధీటుగా అక్కడ సీట్లు సాధించడానికి కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నం చేసింది. 182 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి గుజరాత్ అసెంబ్లీ లోపల బీజేపీ 112 సీట్లు సాధించింది. అదే తరుణం లోపల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 64 సీట్లకు 65 సీట్లు సంపాదించింది. ఒక ఇండిపెండెంట్ ఉన్నారు, ఆ ఇండిపెండెంట్ కూడా కాంగ్రెస్ లో కలిసిపోయారు. టోటల్ గా అరవై ఐదు సీట్లు కాంగ్రెస్ కుంటే 112 సీట్లు బీజేపీకి ఉన్నాయి. ఆ తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ చాలా గణనీయమైనటువంటి ఈ లెక్కన కాంగ్రెస్ అక్కడ ఎమర్జింగ్ పార్టీగా అవతరించబోతుంది. వచ్చే ఎలక్షన్లలో అతిపెద్ద పార్టీగా అవతరించే సూచనలు ఉన్నాయని చెప్పేసి బీజేపీకి అంతర్గత నివేదికలు చాలా అందాయి. ఇదే తరుణం లోపల అక్కడ విజయ్ రూపాని ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా కూడా పేరు సంపాదించుకున్నారు. అక్కడ అనేక సమస్యలు, అక్కడ ముఖ్యంగా గుజరాత్ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్నటువంటి గుజరాత్ నుంచి మళ్ళీపోవడము, తర్వాత కొత్త పరిశ్రమలు రాకపోవడము, ఇదంతా కూడా అక్కడ ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. అక్కడ నిరుద్యోగ రేటు పెరగడంతో పాటుగా అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి పనితీరు పైన సొంత పార్టీ నాయకులు కూడా తీవ్ర అసంతృప్తి
వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అక్కడ మనం గమనించవచ్చు. ఈ తరుణం లోపల ఒక ఏబీవీపీ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి విజయ రూపాన్ని ముఖ్యమంత్రి వరకు చాలా సాఫీగా వేగంగా అత్యంత ప్రతిభావంతమైనటువంటి నాయకుడిగా ఎదిగారు. కానీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తర్వాత మాత్రం ఆయన అంత సక్సెస్ రేటు సాధించలేకపోయారు. దీనికి తోడుగా అక్కడ కాంగ్రెస్ బలం పుంజుకోవడము, హార్దిక్ పటేల్ కాంగ్రెస్ లో చేరడము, హార్దిక్ పటేల్ తీవ్రమైనటువంటి దాడి, ఒక ఆయన ఒక అద్భుతమైనటువంటి వాక్పటిం ఉంది, ఆయన దాడికి తగినటువంటి జవాబులు విజయ రూపాన్ని ఇవ్వలేకపోవడము, ఇతరులతో చెప్పించడం వల్ల విజయ రూపాన్ని యొక్క ప్రభావం తగ్గిపోవడము, ఇవన్నీ కూడా అక్కడ అతని పదవి నుంచి అతన్ని తప్పించడానికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు సుధా. ఓకే, థ్యాంక్ యూ నాగరాజు.